ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 9వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ పిల్లలతో కానీ, అలాగే మీ యొక్క ప్రేమికులతో కానీ మీరు చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిక్కండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దెబ్బలాట్లకి మీరు ఆజ్యం పోయొద్దు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. చేయాల్సిన పనులు మీరు సకాలంలో పూర్తి చేసినప్పటికీ కూడా దానికి తగిన ఆదాయం రావట్లేదని, తగిన గుర్తింపు రావట్లేదని, ఒక రకమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మానసికమైన ఆందోళనకి గురయ్యి కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే దానివల్ల మీరు చేయగలిగే సత్తా ఉన్నా, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు పనుల్ని వాయిదా వేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున దూర ప్రయాణాలు అనేవి సాధ్యమైనంత వరకు మానుకోవటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు దూర ప్రయాణాలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మీరు నమ్మిన వాళ్ళు కానీ, మీరు పూర్తి భరోసా ఉంచిన వాళ్ళు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి కానీ, మిమ్మల్ని నెట్టేట ముంచడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూసి ఈ రాశికి చెందిన జాతకులకి అటు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి ఈ రాశి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు చక్కబడతాయి. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, ఆర్థికంగా మీరు పుంజుకుంటారు, అలాగే ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా ఉదయం కన్నా సాయంకాలం ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి, వాడి మీద పైచేయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వీళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు మధ్యాహ్నం వరకు కూడా అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు పరిస్థితులన్నీ సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున కొంచెం కష్టపడి చదువుకోవాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి, కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున
ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరిన్ని మరి మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు సూర్యాష్టకాన్ని పఠించండి, అలాగే అలాగే ఆది చూర్యాన్ని పఠించండి, అలాగే సూర్యుని ఆలయానికి వెళ్ళి స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.